హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 111 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 24,780 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయసు ఎంత ఉండాలి? ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి? సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలంగాణలో విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సంస్థ ECL పోస్ట్ హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఈ నెల 29 ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 29 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ. ఈ కంపెనీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికామ్ నెట్వర్క్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులతో పాటు టెక్నికల్ ఆఫీసరు, జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 40,000 శాలరీ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఇయర్లో ఈ విధంగా ఉంటుంది. సెకండ్ ఇయర్లో 45,000 శాలరీ ఉంటుంది. థర్డ్ ఇయర్లో 50,000 ఫర్ ఎవ్రీ మంత్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో 55,000 ఫర్ ఎవ్రీ మంత్ ఉంటుంది. దీంతోపాటు మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ మంత్ 25,000, సెకండ్ ఇయర్లో 28,000 ఎవ్రీ మంత్ ఉంటుంది. థర్డ్ ఇయర్లో 31,000 అండ్ ఫోర్త్ ఇయర్లో కూడా 31,000 ఫర్ ఎవ్రీ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి శాలరీ ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ 22,528, సెకండ్ ఇయర్ ఎవ్రీ మంత్ 24,780, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఎవ్రీ మంత్ 27,258 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి www.ecl.co.in వెబ్సైట్లో మీరు ఈ నెల 8 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో మీ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు. అప్లై చేసుకున్న అభ్యర్థుల నుండి షార్ట్ లిస్ట్ తీసి 1:4 రేషియో నిష్పత్తిలో రేషియో ప్రకారము వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు బీటెక్ లేదా బీఈ కంప్లీట్ చేసి ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు బీటెక్ లేదా బీఈ కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అయితే ఐటీఐతో పాటు అప్రెంటిషిప్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు వచ్చేసి 33 సంవత్సరాలు ఉండాలి. కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఏజ్ కటాఫ్ వచ్చేసి 8/8/2024 వరకు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ కానీ లేదా మొబైల్ కానీ మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.